हाई अंडी, वेलकम टू अवर चैनल। इवाल्टि वीडियो मेथड्लो करी चूपिस्तुन्नानु। पच्चि मेथड्लो ई कूर वच्चेसि सिंपुल गा टेस्टी गा रुचिकरंगा एला चेसुकोवालो ई वीडियो चूडंडी। इप्पुडु तयारु चेसुकुन्न विधानं चूडंडी। इवि 1/2 किलो मेथड्लो శుభ్రం చేసుకున్న తర్వాత, శుభ్రంగా కడిగిన తర్వాత 5 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి। ఒక 8 పచ్చిమిరపకాయలు పొడవుగా గాట్లు పెట్టుకోండి। ఈ చేపలకి సరిపడా చింతపండు తీసుకొని కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి। స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి। ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకోండి। 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోండి। కారం అనేది మీ టేస్ట్ కి సరిపడా కారం అనేది వేసుకోండి। ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి। ఒకవేళ కారం సరిపోకపోతే గనుక వేసుకోండి। కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నారు కదా, బాగా కలుపుకొని అందులో నుంచి 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇందులో వేసుకోండి। చింతపండు నీళ్ళు అనేది కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకొని 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోండి। మరీ పల్చగా కాకుండా ఈ గ్రేవీ కొంచెం చిక్కగా ఉండేలా చూసుకొని చింతపండు నీళ్ళు అనేది తక్కువగా వేసుకొని ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మరిగించండి। 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందిట్లో ఇప్పుడు క్లీన్ చేసుకున్న మెత్తల్ని ఇందిట్లో వేసేసుకోండి। మెత్తల్ని అన్ని వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఒకసారి కలుపుకోండి। పైపైన కలుపుకొని ఈ మెత్తల్ని వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకండి। ఒక 4 లేదా 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి, సరిపోతుంది। ఎక్కువసేపు ఉడితే గనుక ఇవి మళ్ళీ విడిపోతాయి। కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి। ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి। ఈ లోపు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకొని వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి। ఇవి దంచుకోండి। మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి। ఇలా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ఇందిట్లోప్పుడు దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి। వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి। ఒక నిమిషం తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసుకోండి। కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీ అయినా మెత్తల్ల కూర రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేయండి। ఈ కూర ఎప్పుడు చేసుకున్నా సరే గ్రేవీగా చేసుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి।